హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. స్టార్ హీరో, అందులోనూ మెగా ఫ్యామిలీకి చెందిన హీరో, ఆయన కూడా ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పేశాడు ఆ దర్శకుడు. ఇంతకీ ఎవరు దేనికి అన్న వివరాల్లోకి వెళ్తే మెగా పవర్ స్టార్కి చెయ్యను చెయ్యలేనని చెప్పేశాడట దర్శకుడు సుకుమార్. మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ సినిమా రైట్స్ని రామ్ చరణ్ కొన్నాడని గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి చిరంజీవి కోసమే కొన్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని రీమేక్ చేయాల్సిందిగా దర్శకుడు సుకుమార్ని కోరాడట రామ్ చరణ్. అయితే అందుకు నో చెప్పేశాడట లెక్కల మాస్టర్. ఇప్పటి వరకు సుకుమార్ తన సొంత కథలతోనే సినిమా తీశాడు, అందుకే రీమేక్ సినిమాలను ఇష్టపడడు. ఆ కారణంతోనే చిరంజీవికి లూసిఫర్ రీమేక్ చేయనని కుండబద్దలు కొట్టాడట. అంతేకాదు, మెగాస్టార్ ఇమేజ్కి తగ్గట్టు సొంతంగా కథని సిద్ధం చేస్తానని చెప్పాడట. దీంతో రామ్ చరణ్ ఆ సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టాడట. సుకుమార్ నిర్మోహమాటంగా చెప్పిన తీరు గురించే ఇప్పుడు ఫిలిం నగర్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీతో తెరకెక్కుతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారు. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు చిఎన్ఎన్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగళి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.